నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమెను నిన్న అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎక్కడికక్కడ ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ సీతాఫల్ మండీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు మహిళా కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళు ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంది అనేటటువంటిది ఒకసారి మనం మాట్లాడదాం అంటాడు. ఇంకా చెప్పండి, ఎందుకు ఇవాళ మీరు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నిన్న మీరు చూసారు ఆల్రెడీ కవితక్క గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆమె ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో మేము పూర్తి స్థాయిగా సహకరిస్తాము, దానికి ఎటువంటి వెనుక పోయేది లేదు అన్నారు. కానీ ఒక మహిళగా ఆమెకున్న హక్కులను కాపాడుతూ ఆమె హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే నా హక్కులకి భంగం కలుగుతుంది, ఒక ఆడపిల్ల రాత్రి టైంలో ఇన్వెస్టిగేషన్ పేరు మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ విధంగా వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసినా కూడా దాన్ని ఉల్లంఘించి వారి ఇంటికి వచ్చి నిన్న కేవలం అరెస్ట్ అని చెప్పలేదు, జస్ట్ ఒక సర్చ్ జరుగుతుంది అంతే అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ వేసిండ్రు, కోర్టు కూడా 19th రోజు కేసుని పెండింగ్ పెట్టినారు. అది కూడా ఆగకుండా, ఆ ఆర్డర్స్ని కూడా పట్టించుకోకుండా అక్రమంగా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వారి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అప్పుడు దాకా ఆ నిమిషం వరకు ఓన్లీ రైడ్ అనే చెప్పారు. కానీ నిమిషంకి ఢిల్లీ నుంచి ఫోన్లు ఎట్లయితే వస్తున్నాయో అట్లా ఆ ఫోన్ల ప్రకారం వీళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే అప్పుడేమో రైడ్ అన్నారు, మళ్ళీ కొంచెం సేపటి కాగానే అరెస్ట్ వారెంట్ అన్నారు. మరి ఇమీడియట్గా అంటే వాళ్ళు కంప్లీట్గా ప్లాన్ చేసుకొని కవితక్క గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అంటే ఎన్నికల ముందు ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్న నాటకం. ఏదైతే ప్రతిపక్షాలు వేరే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో బీజేపీ ఇంకా బీఆర్ఎస్ ఒకటి అని, అది పూర్తి స్థాయిగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చట్టంలో ఉన్నది ఏదైనా కూడా మేము చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం ఏ రకంగా డెసిషన్ తీసుకుంటారో మేము వెళ్తాం. కానీ అన్యాయంగా వారిని అరెస్ట్ చేయడం, ఇట్లా ఇబ్బంది పాలు పెట్టడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారికి ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండానే ఇక్కడి నుంచి వారిని ఢిల్లీకి తీసుకుపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీన్ని నిరసిస్తూ మేము అందరం కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం మా సీతాఫల్ మండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. ఎందుకంటే మహిళల హక్కులను కాపాడడానికి వారు నిరంతరం పోరాడుతున్నారు. అప్పుడు కూడా వారు ఢిల్లీలో కూడా వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు కూడా వారు మహిళల గురించి కానివ్వండి, ఇంకేదైనా ఉద్యమం చేస్తుంటే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ వస్తుంది. సో వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారని మేము భావిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా అయితే కవిత గారు ఏం తప్పు చేయలేదంటారా లిక్కర్ స్కామ్కి సంబంధించి? అంటే మొన్నటిదాకా వాళ్ళే చెప్పారు కదా వారు తప్పు చేయలేదు, అక్యూజ్ కాదు, వాళ్ళని ఎవిడెన్స్ ప్రకారమే పెడుతున్నాము, ఆమె మీద ఎట్లాంటి అంటే ఎవిడెన్స్ మాకు దొరకలేదు అని చెప్పి వాళ్ళే చెప్పినారు. మరి ఇమీడియట్గా అక్యూజ్ అంటున్నారు. కానీ ఎక్కడ వీళ్ళు కావాల్సుకొని పార్టీని ఎదుర్కోలేక పార్టీని డామేజ్ చేయడానికి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెచ్చి హక్కుల గురించి తెలంగాణ ప్రజల బాగు గురించి కొట్లాడుతుంటే దాన్ని ఓర్వలేక దాన్ని తగ్గియడానికి, అంటే మాలో కార్యకర్తలను నాయకులని మనోభావాలు దెబ్బతీయాలి, అట్లనే వాళ్ళకున్న ధైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. తప్పు ఉంటే కోర్టు ఉంది, డెసిషన్ తీసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు కదా, నడుస్తున్నాకనే తప్పు ఆమె చేసిందా లేదా అనేది నేను నిర్ణయించడం కాదు, కోర్టు నిర్ణయిస్తుంది, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ అప్పుడు దాకా ఏదైతే అంటే ఈడీ అనేది ఖచ్చితంగా మోడీ గారి చేతిలోనే ఉంది. అంటే వాళ్ళు అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఆఫీసర్స్ని ఆఫీసర్స్ పని చేయనీయకుండా పొలిటికల్ ఇవి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. బీజేపీ నాయకుల పైన ఎవరి మీద ఇప్పటిదాకా ఈడీ రైడ్లు జరిగినాయా? కేవలం అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీదనే ఇవన్నీ జరుగుతున్నాయి, అది క్లియర్గా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీలు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు మొన్ననే చూసిండ్రు మోదీ గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్గా సీఎం గారు పోయినరు, దానికి మేమేం అనట్లే. కానీ ఒక వేదిక మీద బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి వాళ్ళు సంబోధించుకున్నారు. మరి ఎవరికి ఎవరు బడే బాయ్ ఎవరికి చోటే బాయ్ అనేది వాళ్ళే క్లియర్గా ఇప్పుడున్న తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళకి ఇంటర్నల్ ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సెంట్రల్లో వాళ్ళదే నడవాలి, కాంగ్రెస్ బీజేపీదే నడవాలి, ఇంకెవ్వరు ఉండద్దు, వీరికి అపోజిషన్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనకి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని. ఈ కేసు ద్వారా అంటే ఎప్పటి నుంచో కేసు నడుస్తుంది, అంటే ఆ కేసు కోర్టులో ఉన్నంతా కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఆ రూల్స్ని నెగ్లెక్ట్ చేసి ఇట్లా కవితక్క గారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఖచ్చితంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి, ఐ మీన్ అంటే నిరసిస్తూ
వారిని ఇట్లా అక్రమ అరెస్టులు చేయొద్దు, ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆర్డర్స్ ప్రకారం పోవాలని మేము కోరుకుంటున్నాం. ఒక మహిళని చూడకుండా, ఆమె ఒక ఎమ్మెల్సీగా ఉన్నది, ఆమె మహిళ, ఆమెను ఇది చేసకుండా రాత్రి రాత్రి అరెస్ట్ చేసి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ కోర్టులు ఉన్నాయి, ఇక్కడ లేకుండా ఢిల్లీకి తీసుకుపోవడం ఏంటి? ఇది అన్యాయం కదా. కేంద్ర ప్రభుత్వము చాలా అన్యాయంగా మాట్లాడుతుంది లేడీస్ మీద. లేడీస్ను అట్లా చేయొద్దు, రాత్రి రాత్రి ఆమెను అరెస్ట్ చేయడం చాలా పొరపాటు, చాలా తప్పు కూడా. మోడీ గారికి చాలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమీడియట్లీ ఆమెను విడుదల చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కవితను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వీలైనంత తొందరగా కూడా ఇది ఇట్లాంటి చర్యలు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయొద్దు, మోడీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ జాఫర్తో నరేష్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.